హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ మన హీరోల కెరీర్లో కొన్ని యునానిమస్ మూవీస్ ఉంటాయి అంటే సినిమా రిలీజ్ రోజు నుండి అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని పెద్ద ఎయిట్ అయిన సినిమాలు అసలు నెగిటివ్ రేటింగ్ అండ్ రివ్యూస్ లేని సినిమాలు మరి అవేంటి ఎవరికి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్ పవన్ కళ్యాణ్ ముందుగా తొలి ప్రేమ అప్పటికీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని క్లాసిక్ అని ఎక్కడ చూసినా తొలి ప్రేమ పాటలే తొలి ప్రేమ హవానే అందరికీ నచ్చేసింది గ్రేట్ రేటింగ్స్ ఇచ్చారు ముఖ్యంగా యూత్ ఇంకా తర్వాత తమ్ముడు యూత్కి మంచి మెసేజ్ అని బూస్ట్ ఇచ్చే సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఇది కూడా యూత్కి మామూలుగా ఎక్కలేదు క్రిటిక్స్ నుండి నెక్స్ట్ లెవెల్ యూనాన్మస్ రెస్పాన్స్ ఇంకా మూడోది ఖుషి ది ట్రెండ్ సెట్టర్ ఒక లవ్ స్టోరీకి ఆ రేంజ్ రెస్పాన్స్ చూడలే మోస్ట్లీ అప్పుడు పైగా అందరి నుండి పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అనే వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా రికార్డ్ని తిరగరాసింది నెక్స్ట్ గబ్బర్ సింగ్ ఇది యునానిమస్ అంటే ఆల్మోస్ట్ అంతే ఒక నైంటీ పర్సెంట్ అనుకోండి ఫుల్ జోష్ కంబ్యాక్ బై పవర్ స్టార్ ఎంటర్టైన్మెంట్కి లేదనే రెస్పాన్స్ అండ్ ఫైవ్ అత్త దారేది సినిమా ముందు లీక్ అయిన మార్నింగ్ షో నుండే సెన్సేషనల్ అండ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అలా పవన్ అన్న కెరీర్లో ఫైవ్ యునానిమస్ మూవీస్ ఉన్నాయి మిగతావి కొన్ని హిట్ అయినా వాటికి మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది స్టార్ పవర్ వల్ల ఆడాయి కొన్ని టూ మహేష్ బాబు మొదటిది రాజకుమారుడు డెబ్యూ మూవీయ హ్యూజ్ పాజిటివ్ టాక్తో సుపర్ కామెడియన్ సెంటిమెంట్తో అందరిని ఇంప్రెస్ చేసింది తర్వాత మురారి ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని కదిలించిన ఎపిక్ క్లాసిక్ మురారి సాంగ్ సూపు లిటరలీ ఇప్పటికీ కూడా త్రీ ఒక్కడు ఇలా కూడా తీయొచ్చా సినిమాని స్పెసిఫిక్ కల్టిగా మారిన ఒక్కడు హిమ్మంగా సునానిమస్ రెస్పాన్స్ నేర్చుకొని ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ అయింది నాలుగోది దూకుడు మార్నింగ్ టాక్ నుండే బాబు బ్లాక్ బస్టర్ కొట్టేశాడనే టాక్ చెలరేగిపోయింది దాంతో క్రిటిక్స్ నుండి సెన్సేషనల్ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది దూకుడు తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు అందరి వ్యూ ఒక్కటే ఫ్యామిలీస్తో మస్ట్ వాచ్ అని అంతే అండ్ సిక్స్ శ్రీమంతుడు ఈ సినిమాకి యునానిమస్ రేటింగ్సే కాదు యునానిమస్ ప్రేజ్ అండ్ రికగ్నిషన్ కూడా సచ్ఎ జెమ్ అండ్ పర్ఫెక్ట్ నోబుల్ ఇంటెన్షన్ మూవీ అని అలా మహేష్ అన్న కెరీర్లో సిక్స్ యునానిమస్ రెస్పాన్స్ మూవీస్ ఉన్నాయి పోకునే డౌట్ రావచ్చు అది ప్యూర్ మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయ్యి తర్వాత లాంగ్ రన్లో ఇండస్ట్రీట్ అయింది అండ్ అతడు కూడా స్లైట్ మిక్స్డ్ టాకే ఇంకా మిగతా ఆడినా కూడా అవి మిక్స్డ్ టాక్ అండ్ స్టార్ పవర్ వల్లే త్రీ ప్రభాస్ మొదటిది వర్షం క్లాష్లో వచ్చి గ్రేట్ రేటింగ్స్ అండ్ రెస్పాన్స్తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది నెక్స్ట్ ఛత్రపతి మాస్ క్లాస్ అనే తేడా లేకుండా బీభత్సంగా ఆడేసింది హ్యూజ్ వర్డ్ ఆఫ్ మౌత్ త్రీ డార్లింగ్ ప్రభాసంలోని కొత్త యాంగిల్ ఆడియన్స్ని బాగా ఇంప్రెస్ చేసి ఎక్సలెంట్ రెస్పాన్స్ తెచ్చేలా చేసింది ఇంకా సాంగ్స్ అయితే ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్స్ ఫోర్ మిర్చి కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని మంచిగా కలిసి స్పైస్ ఎంటర్టైనర్తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని ఆల్ ద వేగా హిట్ అయిపోయింది ఇంకా బాహుబలి టూ అదేంటి బాహుబలి వన్ లేదానా దానికి ఇన్స్టెంట్గా టాక్ యావరేజే బట్ తర్వాత బా ఆడింది కానీ బాహుబలి టూకి అవుట్ రైట్ హిమ్మంగా స్టాక్ అలా ప్రభాస్ అన్నవి ఫైవ్ యునానిమస్ మూవీస్ ఉన్నాయి మిస్టర్ పర్ఫెక్ట్ కూడా మోస్ట్లీ ఆవరేజ్ స్టాకే నాట్ యునానిమస్ ఫోర్ అల్లు అర్జున్ మొదటిది డెబ్యూ మూవీ అయిన గంగోత్రి ఈ స్టోరీ రొటీన్ అని టాక్ వచ్చిన సినిమాకి ప్యూర్ హిట్ టాకే నెక్స్ట్ ఆర్య యునానిమస్ ఆల్ ద వే మస్ట్ వాచ్ లవ్ స్టోరీ అని అందరి రెస్పాన్స్ త్రీ బన్నీ మోస్ట్లీ పాజిటివ్ రెస్పాన్సే బాగా వచ్చే రివ్యూస్ వన్ ఆఫ్ ది మ్యాసీ హిట్ అని తర్వాత దేశముదురు ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్కోషియన్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయని సూపర్ టాక్ ఆల్ ద వే ఫైవ్ జులై ఇద్దరికి అటు హీరోకి ఇటు డైరెక్టర్కి క్రేజీ కంబ్యాక్ విత్ క్రేజీ ఎంటర్టైనర్ అని యునానిమస్ రేటింగ్స్ ఇచ్చారు అందరూ అండ్ సిక్స్ రేసుగుర్రం అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు నెగిటివ్ ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ మూవీస్ ఇన్ తెలుగు సినిమా రేసుగుర్రం అండ్ టాక్ ఇప్పుడు అలా బన్నీ కెరీర్లో సిక్స్ యునానిమస్ మూవీస్ ఉన్నాయి మిగతావి కొన్ని హిట్ అయినా అవి మిక్స్డ్ రెస్పాన్స్తోనే స్టార్ట్ అయ్యాయి ఫైవ్ ఎన్టీఆర్ తారకన్నది కూడా డెబ్యూ మూవీస్ స్టూడెంట్ నెంబర్ వన్ ఏ ఈ లిస్ట్లో డెబ్యూ మూవీస్కి యునానిమస్ స్టాక్ అందుకుంది మహేష్ బాబు అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ఏ స్టూడెంట్ నెంబర్ వన్ స్ట్రాంగ్ లైన్తో వచ్చి ఎక్సలెంట్ టాక్ని తెచ్చుకుంది నెక్స్ట్ సింహాద్రి ఇప్పుడు క్రింజ్ అంటారు కానీ అప్పుడు యునానిమస్ స్టాకే ముఖ్యంగా మాస్ ఆడియన్స్ నుండి త్రీ యమదొంగ క్రేజీ కాంబోతో మరో బ్లాక్ బస్టర్ రివ్యూస్ అంతటా ముఖ్యంగా మేకింగ్ పైన తర్వాత బృందావనం ఫ్యామిలీస్ అండ్ యూత్ నుండి ఎక్సలెంట్ టాక్ తెచ్చుకొని యునానిమస్ హిట్ అయింది అండ్ ఫైనల్గా త్రిపుల్ ఆర్ మార్నింగ్ షో నుండే త్రిపుల ఆర్ జాతర షురు అయిపోయింది విత్ ట్రిమండర్స్ రేటింగ్స్ అండ్ యునానిమస్ రెస్పాన్స్ సో తారకన్న కెరీర్లో ఫైవ్ యునానిమస్ మూవీస్ ఉన్నాయి మిగతావి కొన్ని ఆడినా వాటికి యావరేజ్ స్టాకే వచ్చింది స్టార్టింగ్లో సిక్స్ రామ్ చరణ్ మొదటిది మగధీరా లెజెండరీ రివ్యూస్ అండ్ రెస్పాన్స్ అమలాపురం నుండి అమెరికా దాకా ఎక్కడ చూసినా మగధీరానే రెండోది ధృవ ఎక్సలెంట్ టాక్ అండ్ ప్రేస్ బట్ రిలీజ్ డేట్ అండ్ డిమానిటైజేషన్ వల్ల అంతలా ఆడలే అంతే త్రీ రంగస్థలం మార్నింగ్ నుండి ఎపిక్ ఫ్లిక్ అని అందరూ క్రిటిక్స్ పబ్లిక్ విపరీతమైన రేటింగ్స్తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు అండ్ త్రిప్లర్ ఇందాకే చెప్పా కదా యునానిమస్ టాక్ ఆకాశాన్ని అంటేశారని అలా చిరణన్న కెరీర్లో ఫోర్ యునానిమస్ మూవీస్ ఉన్నాయి తీసినవి తక్కువే అయినా మిగతావి కొన్ని ఆడినా వాటికి మిక్స్ టాకే వచ్చింది ఆర్ ఓకే స్టాక్ లైక్ నాయక్ ఎవడు రచ్చ ఎక్సెట్రా సో అది గైస్ మ్యాటర్ మన హీరోల యునానిమస్ మూవీస్ కమింగ్ అప్ వీడియోస్లో టైర్ టు బి కూడా చేద్దాం మోస్ట్ ప్రాబుల్ నెక్స్ట్ వీక్ మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్